హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ టాపిక్ వచ్చి పిఎం కిసాన్ ఈకేవైసీ మనకి అందరు తెలుసు ప్రతి ఒక్కరు ఎవరైతే రైతు భరోసా ఈ పీఎం కిసాన్ తీసుకున్నారో ఆ రైతులందరూ కూడా కంపల్సరీ పిఎం కిసాన్కి ఈకేవైసీ కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది సో దీని డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నారు ఈసారి మనకి చూసుకుంటే ఈ నెల పదహై తేదీ వరకు డేట్ అనేది పెట్టడం జరిగింది అంటే మరో ఐదు రోజుల వరకే దీనికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేసి ఉంచారు సో ఈ డేట్ లోపల ఎవరైతే పీఎం కిసాన్ సంబంధించి చేసుకోలేదో ఈకేవైసీ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పిఎం కిసాన్ రాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇప్పటికే చాలా మంది రైతులు ఇంకా పెండింగ్ లో ఉంది లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది రైతులది పెండింగ్ పడింది ఆల్రెడీ ఈ కేవస్ సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది రిజెక్ట్ కూడా అయ్యాయి రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో దానికి ఐదు రోజులు గడువు ఉంది ఈసారి డేట్ అయినా ఎక్స్టెండ్ చేయబోతున్నారా అలాగే చాలా మంది ఏంటంటే ఈకే చేసుకోవాలంటే కంపల్సరీ సీఈ సెంటర్కి అయితే విజిట్ చేస్తున్నారు విజిట్ చేస్తుంటే నిన్న మొన్నటి వరకు అయితే బాగానే సీఈసీలు పనిచేస్తున్నాయి లాగింది ఇక్కడ రెండు రోజులుగా సిఈసీలో ఒక ఎర్రర్ అయితే వస్తుంది సో చాలా చాలామంది మన సబ్స్క్రైబర్లు కూడా నాకు సిఎస్ఈ సెంటర్ వాళ్ళ వాళ్ళు మెసేజ్ చేశారు బ్రదర్ మాకు సిఎస్సి అప్లై చేస్తుంటే ఫీమ్స్ అని ఈకేస్ అప్లై చేస్తుంటే ఈ ఎర్రర్ వస్తుంది దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని పూర్తిగా చూడండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అలాగే ఆధార్ కార్డు సంబంధించి పాన్ కార్డు సంబంధించి పాస్పోర్ట్ సంబంధించి ఇలాంటి వాటి సంబంధించి సర్వీస్ అన్నింటివి కూడా చేస్తున్నా మీకు ఎవరికైనా ఆధార్ కార్డులో అడ్రస్ కానీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటే మీరు సంపాదించవచ్చు అలాగే పాన్ కార్డుఫికేషన్ గాని లేదంటే పాన్ కార్డు సరెండర్ చేయాలన్నా మీద కాంటాక్ట్ అవ్వచ్చు సో టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో పిఎం కిసాన్ సంబంధించి మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయబోము ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులందరూ కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అందులో భాగంగా మనకి సీఎస్ఈలో ఎక్కువ మంది సిఎస్కే వెళ్తే విజిట్ చేస్తూ ఉంటారు పిఎం కిసాన్ ఈక్ చేసుకునే ఒక రెండు రోజులుగా చాలా మందికి అందరికీ కాదు అందరికీ వర్క్ అవుతున్నాయి కొంతమందికి నాకు కూడా పిఎం కిసాన్ చేసేదాన్ని చేస్తున్నాను వర్క్ అవుతుంది అలాగే అయితే నాకేం ప్రాబ్లం లేవు కానీ మన సబ్స్క్రైబర్ కొంతమంది కొన్ని స్క్రీన్షాట్ పెట్టడం జరిగింది ఏం జరుగుతుందంటే వాళ్ళు అంతా సబ్మిట్ చేసి లాస్ట్ మనకి లాగిన్కి వెళ్తాం కదా పేమెంట్ చేసేప్పుడు పాస్వర్డ్ ఎంటర్ జన్ అక్కడ చూస్తే ఇన్వాలడ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటారో అది ఇన్వాలడ్ అని రావడం జరుగుతుంది మీరు కరెక్ట్గా మీరు ఎంటర్ చేసినా ఇన్వాలడ్ అనే వస్తుంది దానికి కారణం దానివల్ల సర్వర్ ప్రాబ్లమ్ అనేసి అనుకుంటున్నారు సర్వర్ ప్రాబ్లం కాదు సో మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో చేసి దాన్ని ఒకసారి రీసెట్ చేసుకుంటే మీ యొక్క మళ్ళీ ఆ లాగిన్ అనేది ఓపెన్ అవుతాయి నేను మన సబ్స్క్రైబర్ ఒకరి అలాగే చూస్తే ఇలాగే కంప్లీట్ ఇస్తుంటే ఎన్ని డిస్ తీసుకొని చూశాను సో చూస్తుంటే అతను పాస్వర్డ్ ఒకసారి రీసెట్ కొట్టి మళ్ళీ ఆ తర్వాత మొత్తం చేంజ్ చేసిన తర్వాత చేస్తే అప్పుడు అయ్యింది సో ఓకేనా సో అది ఆ చిన్న ప్రాబ్లమే సో దానికోసం చాలామంది కంగారు పడుతున్నారు అందుకనే వీడియో చేసి పెడితే మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఓకేనా సో ఇదండి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయబోతున్నారంటే మనం చెప్పలేము ఎందుకంటే ఇంకా చాలా మంది పెండింగ్లోనే ఉన్నారు డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో దానికోసం మనం డేట్ ఎక్స్టెండ్ చేస్తే మనం చేసుకుందాం అని చెప్పి ఇంకా మనం వెయిట్ చేయకుండా ఫస్ట్ మనకి ఉండే ఈ ఐదు రోజులు ఉండే సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు అదొక చిన్న జస్ట్ ఫైవ్ మినిట్స్ పని సో వెళ్ళి చేసుకొని వెళ్ళలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న వాలంటీర్లు కానీ ఎవరికైనా చెప్పండి వాళ్ళ దగ్గర ట్యాబ్స్ అవన్నీ ఉంటాయి కదా వచ్చి మీ దగ్గరికి వచ్చి చేయిస్తారు లేదా సిఈ సెంటర్ వాళ్ళు కూడా మీరు చెప్పారంటే చాలామంది అలాగే ఇంటికి వెళ్ళి కూడా చేస్తున్నారు కొంతమంది సీసీ వాళ్ళు ఆ విలేజ్లకు వెళ్ళి లాగా నిర్వహించి కూడా చేస్తున్నారు చాలామంది సో మీ దగ్గరలో ఉన్న సిఈ సెంటర్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కొంత ఫీజు తీసుకొని మీ ఇంటికే వచ్చి మీ కేవైసీ కూడా చేయించే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ